తెలుగు పేదందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. విజయసాయి రెడ్డి ఒక 420 16 నెలలు జైల్లో ఉండి ఏటు ముద్దాయిగా ఉన్న వ్యక్తి కూడా ఒక నిజాయితీపరుణ్ణి, ఒక సేవాతత్పరత దానం ధర్మం కలిగిన వ్యక్తిని పట్టుకుని మాట్లాడుతున్నాడు అంటే ఎంత దిగజారిపోయాడు. అసలుకి ఇటువంటి వ్యక్తులకి విలువనిచ్చే ఈ యొక్క సొసైటీ నియమనాలు అర్థం కావట్లేదు నాకు. అందుకే అతని వ్యక్తి ఉంటే అతను డైరెక్ట్గా గెలవలేదు కదండి, రాజ్యసభ ఎంపీకి గెలిచాడు, అది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి అతని యొక్క వ్యక్తిత్వం ఏంటని. అతను నిన్న ట్వీట్ చేస్తాడండి దుర్మార్గుడు విజయసాయి రెడ్డి. ఏమనంటే పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయం చేయను అని నీకు గ్రౌండ్ నా పవన్ కళ్యాణ్ గ్రౌండే లేదు, హైదరాబాద్లో కూర్చుంటావు, లేస్తేనే మనిషిగా చిటికిలేస్తూ సలహా చేసి చెప్తుంటావు, నువ్వు 2019 ప్రజాతి మర్చిపోయావా అని అన్నాడండి. నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలలో ఎన్నో బహిరంగ సభల్లో పదే పదే చెప్పారు, నువ్వు అంటున్నావుగా గ్రౌండ్ లేదు పవన్ కళ్యాణ్, కానీ పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ ఉందో లేదో 2019 ఎన్నికల సభల్లో పదే పదే చెప్పారు. ఏమని చెప్పారు, నీ యొక్క పార్టీ అంటే నీ యొక్క వైసీపీ పార్టీ నేతలు డైరెక్ట్గా మా పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ లేదు, రానివ్వడం తెలిసి మీరు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల ద్వారా పొత్తుకు ప్రయత్నం చేశారు అని పవన్ కళ్యాణ్ పదే పదే మీటింగ్లు చెప్పాడు. దానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దగ్గర సంవత్సరం నుంచి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు మీకు. మీకు కానీ అటు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ సమాధానం చెప్పలేదు. ఏ చెవులకి ఏమన్నా చెవులు వినిపించట్లేదా, లేదా చెవులు ఏమైనా చేసం పోసుకున్నారా, కళ్ళు ఏమైనా పనిచేయట్లేదా, దానికి చెప్పే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదా నీకు? ఈ రోజున 151 సీట్లు వచ్చిన అహంకారం ఉంటే ఉండొచ్చు, దానికి కారణం నీవు చెప్తుంటావు కదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని. ఆ చెత్త నాయకుడి వలన, అతను చేసిన తప్పిదం వలన, అతను మాట్లాడిన తీరు వలన పవన్ కళ్యాణ్ మాతోటే ఉన్నాడు ఉంటాడు ఉంటే తప్పేంటి అని తప్పుడు కోతలు కూసిన చంద్రబాబు నాయుడు వలన, దానికి సపోర్ట్గా పలికిన మంత్రులు ఎమ్మెల్యేల వలన, వాటికి వత్తాసు పలికిన ఎల్లో మీడియా ఎల్లో పేపర్ల వలన ప్రజలు కన్ఫ్యూజ్ చెంది పవన్ కళ్యాణ్ ఓటు పడితే చంద్రబాబు నాయుడికి చెంది అవుతుందేమోనని. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఎవ్వరికీ వినడానికి ఏ పేపర్ వాళ్ళది వెళ్ళదు, ఏ మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి చూపించదు. అందుకనే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఓటేస్తే ఏమైపోద్దో, చంద్రబాబు పడిపోద్దో అనే ఉద్దేశంతో అందరూ వైసీపీ పార్టీ ఓట్లేశారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా 30-40 సీట్లు వచ్చాయి, నీకు 70-80 సీట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడుకు 60-70 సీట్లు వచ్చాయి. ఆ పరిస్థితిని చంద్రబాబు నాయుడు చేతిలో పోగొట్టుకున్నాడు, అతను తప్పుటడ వేశాడు. అందుకని నీకు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావు గ్రౌండ్ అని గ్రౌండ్ అని. ఆ రోజున మరి నీకు ఎందుకు ప్రయత్నించావని ఇప్పటివరకు సమాధానం చెప్తున్నావా? తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ద్వారా పొత్తుకు ప్రయత్నించావు అని చెప్తున్నాడుగా పవన్ చెప్పాడు కదా, ఎందుకు నువ్వు దానికి సమాధానం చెప్పు? చెప్పే దమ్ము ధైర్యం చెప్పు దానికి సిగ్గులేని విజయసాయి రెడ్డి. ఇక రెండోది, హైదరాబాద్లో కూర్చున్నాడు అన్నావు, నీకు ఎలాగ గౌరవం లేదు లాక్డౌన్ అంటే? నీకు లాక్డౌన్ అంటే గౌరవం లేదు కనుక విశాఖపట్నంలో 100 మంది వేసుకొని కార్యక్రమాలు చేసుకున్నాం, అలాగే శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో కూడా లాక్డౌన్ పక్కన పెట్టి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం 100 మందిని. వాళ్ళ ప్రజలు ఏమైపోయినా నీకు బాధ లేదు, నీ యొక్క క్యాంపెయిన్ జరగాలి నీకు. ఎందుకంటే మీరు చేస్తున్న పని ఏంటంటే ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ తప్పించాలి, తప్పించి మీకు కావాల్సిన వ్యక్తి వేసుకోవాలి, తొందరగా ఎన్నికలు అయిపోవాలి అనే ఉద్దేశంతో పైకి మాత్రం కరోనా బాధితులు సేవ చేస్తున్నామని బిల్డప్లు ఇచ్చుకుంటూ చేసే పని ఏంటి, క్యాంపెయిన్, అండర్గ్రౌండ్ క్యాంపెయిన్ చేసుకున్నారు, రాజకీయ క్యాంపెయిన్ చేసుకున్నారు. అది మీ చెత్త 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 బిహేవియర్. అది ఒక్కడు గుర్తుంచుకో విజయసాయి రెడ్డి, మీలాగా మా పవన్ కళ్యాణ్ నీతి గల వ్యక్తి మీలాగా లాక్డౌన్లు చేయడు, కానీ ఆయన గౌరవంతో హైదరాబాద్లో కూర్చునే
జన సైనికుల చేత, జనసేన కార్యకర్తల చేత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వానికి అడ్డుపడకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ప్రజలకు సేవ చేయండి అని చెప్తే దాన్ని ఆశ్రయించి జన సైనికులు ప్రతి ఊర్లో తమ స్తోమతకు తగ్గట్టు తనకు చేతనైంత సహాయం చేస్తే, కూరగాయలు కావచ్చు, సరుకులు కావచ్చు, పిల్లు కావచ్చు, పాలు కావచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళకి చేతనైన సహాయం ప్రతి ఒక్కరికి ఏంటంటే వలస కార్మికులు కావచ్చు, రోజువారి కూలీలు కావచ్చు, వాళ్ళకి అందజేస్తున్నారు. అది గర్వంగా చెప్పుకున్నారు జన సైనికులు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. అది చూసి ఓర్వలేకపోతున్నావా? అందుకైనా హైదరాబాద్లో కూర్చొని పవన్ కళ్యాణ్ అంటున్నావా? పైగా హైదరాబాద్ ఉన్నాడు సరే, మీరు ముఖ్యమంత్రి, మీరు చేయలేరు, మీ జగన్మోహన్ రెడ్డి చేయలేడు, నువ్వు ఎంపీ విజయసాయి నువ్వు చేయలేవు, మరి మా పవన్ కళ్యాణ్ తమిళనాడు ముఖ్యమంత్రి గారికి ఆడ సహాయం అడగగానే ఆయన సహాయం చేయడమే కాకుండా చాలా శభాష్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చక్క మంచి పని చేశారు మెచ్చుకున్నారే. అలాగే మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా స్వామి ఇట్లా మా యొక్క కర్నూలు నుంచి వచ్చిన ఆదోని, ఆలూరు, తర్వాత మంత్రాలయం, ఎమ్మిగనూరు కార్మిక వలస కార్మికులు వచ్చారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చిన్న 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 బాలింతలు ఉన్నారు, వాళ్ళకి సేవ సహాయం అందజేయనగానే ఆయన ఒకటే చెప్పాడు, పవన్ జీ మీరు వర్రి కావద్దు, నీకు నేమన్నా చూసుకుంటానని చెప్పాడు. మరి మహారాష్ట్ర గవర్నర్ పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడే. ఇదంతా చూసిన తమిళనాడు తమిళనాడులో ఉంటున్న మన తెలంగాణ గవర్నర్ తమిళ సై గారు కూడా మెచ్చుకున్నారే. ఎక్కడో లండన్లో మగ్గుతున్న మన యొక్క తెలుగు విద్యార్థులు రావడానికి బాధపడుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులతోటి, ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడి ఒక స్పెషల్ ఫ్లైట్ టెస్ట్ వాళ్ళందరినీ తీసుకొచ్చాడే పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ నాయకుల ద్వారా గుజరాత్లో ఇరుక్కున్న 5,000 మంది శ్రీకాకుళం మత్స్యకారుల్ని కాపాడాడే. వాళ్ళందరూ భాజపా నాయకులు మెచ్చుకున్నారు, గుజరాత్లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారే. అవి నీకు కనిపించట్లేదా? అది కాదే, ఇలా చిటికేస్తున్నాడు ఆయన, నేను లేస్తే మనిషిని కాదని. అనగానే వారు లేస్తే మనిషిని కాదు, నువ్వు చేయలేకపోయావు, నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, విజయసాయి రెడ్డి నువ్వు ఎంపీగా నువ్వు చేయలేకపోయావు, అసలు ఒక్కచోట ఒక గెలవని పవన్ కళ్యాణ్, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూర్చుని చేసి చూపించాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. నీలాంటి శుద్ధ చవట సన్నాసులకి ఏం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ విలువ? ఒక్కడు మర్చిపోతున్నావు విజయసాయి రెడ్డి. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించి ఒకసారి ఇలా చేపట్టి చూసుకోవాలి. తరువాత నీకు 2019 ప్రజా తీర్పు మర్చిపోయావు అని అడుగుతున్నా. మాకు ఒక్కటే, మీరు ప్రజా తీర్పు మీకు బాగోకపోతే, మీరు ప్రజల తీర్పు మీకు సరిగ్గా ఇవ్వకపోతే, మీకు అనుకూలంగా ఇవ్వకపోతే, మీరు ప్రజలు తోటల మీద దాడి చేస్తారు, తోటలు నరుకుతారు, వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళని చంపుతారు, అది మీ నైజం. మా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళని గౌరవించారు, ప్రజా తీర్పు గౌరవించడం పవన్ కళ్యాణ్ ధర్మం, ప్రజలకు సేవ చేయడం పవన్ ధర్మం అని చూశారు కదా. ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ జన సైనికుల చేత తను సాయం చేస్తున్నాడు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? 1,00,000 రూపాయలు ఇచ్చాడు సైనిక రిలీఫ్ ఫండ్కి, 2 కోట్లు ఇచ్చాడు కరోనాకి. నువ్వేమిచ్చావు చెప్పు, నువ్వేమిచ్చావు చెప్పు నాకు. నీ తల మీద ఎంట్రీ కూడా తీయలేకపోయావు, అంత అటువంటి నీచమైన వ్యక్తివు నువ్వు. నువ్వు మా పవన్ కళ్యాణ్ మాట్లాడతావా? తీర్పును గౌరవ తీర్పు ఉంది, మాకు తీర్పు ఉంది చెప్తా. తీర్పు ఇస్తే ఏమైంది? తీర్పు ప్రజలు తెలుసుకోలేకపోయారు. నీ దిక్కుమాల మీడియా చూసి ప్రజలు తెలుసుకోలేకపోయారు. ప్రజలు పేపర్లు చదివి, నీ పేపర్లు చదివి ప్రజలు తెలుసుకోలేరు. తెలుసుకుంటారు, తెలుసుకున్న రోజు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆ వచ్చిన రోజున తప్పకుండా, అప్పుడెవరు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్న రోజున ఎవ్వరూ ఆపలేరు ఆయన విజయాన్ని. అది తెలుసుకో. నువ్వు మా పవన్ కళ్యాణ్ మాట్లాడతావా? అంత మాట్లాడు, గొప్ప వ్యక్తివు నువ్వు. ఆయన ఈ యొక్క సిచ్యువేషన్ని రాజకీయం చేయొద్దని అనబట్టే మేమంతా కామ్గా ఉండి మా పనులు సాయం చేస్తున్నాం. కానీ మా సహనాన్ని పరీక్ష పెడుతున్నాడు. నీ ట్వీట్ల వల్ల మేము ఇట్లా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, నేను అసలు వీడియో చేయకూడదు అనుకుంటున్నానే చేస్తున్నాను. కారణం ఇదే, నీలాంటి తప్పుడు సన్నాసుల వలన, పనికిమాలిన వాళ్ళ వల్ల నేను ఇట్లా చేయాల్సి వస్తుంది. కథ గుర్తుకు విజయసారెడ్డి, మా పవన్ కళ్యాణ్ పేరు తలచడమే నీకు, తలుచుకోవడమే నీకు ఒక ఇక నీకు కొంచెం శక్తి వస్తుంది. దైవం శక్తి ఇస్తాడు. ఒకరు గుర్తుంచుకో, ధర్మాన్ని కాపాడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ధర్మాన్ని కాపాడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ధర్మాన్ని రక్షించే దేవుళ్ళు ఉన్నారు, జీసస్, అల్లా, శ్రీరాముడు. వాళ్ళు మాలా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు నీలాంటి వాళ్ళని ఎప్పుడు క్షమించరు. అది తెలుసుకో. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత అన్న సామెత ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం, ఆ పద్ధతి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం
ధర్మాన్ని మా పవన్ కాబడదనక ధర్మ మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నీలాంటి వాళ్ళని తప్పకుండా జీసస్ అల్లా శ్రీరామ శిక్షిస్తారని తెలియజేస్తూ తెలుగు ప్రజలు ఒక్కసారి గమనించండి, భారతదేశంలో ఏం జరుగుతుంది, ఇటువంటి తప్పుడు మనుషులు ఎటువంటి రాంగ్ ట్రాక్కి వెళ్తున్నారు. అంత కష్టపడి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో కూర్చుని ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కరోనా బాధితుల గురించి ఏం చేస్తున్నాం, మన జనసంఖ్య ఏం సాయం చేస్తున్నారు అని తెలుసుకుంటూ ఎక్కడెక్కడ మన వలస కార్మికులు కావచ్చు, మత్స్య కార్మికులు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎక్కడో ఏ రాష్ట్రంలో ఎక్కడో అన్నీ తెలుసుకుంటూ వాళ్ళకి వాళ్ళ సుఖ వాళ్ళకి సేవ చేయాలని, వాళ్ళని తప్పిస్తూ వాళ్ళని వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి సేవ చూపిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనిని ఒక మామూలు ఒక పార్టీ ప్రెసిడెంట్ రెండు చోట్ల ఓడిపోయిన ప్రెసిడెంట్ చేశాడంటే వీళ్ళంతా సిగ్గుపడాల్సింది. పోయి తప్పుడు వ్యక్తులు మన పవన్ అన్నారండి, అది ఒకసారి గ్రహించండి, చేసేసి గ్రహించాలని కోరుకుని మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.